ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్స్ గురించి చేయడం జరిగింది ముఖ్యంగా లెవెన్త్ టువెల్త్ ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ లెవెన్త్ ట్వెంత్ చదువుతుంటారో వాళ్ళు మాత్రం ఈ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అండి స్పాన్సర్ చేస్తున్నది వచ్చి ఈడబ్ల్యూఎస్ అండి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరికి ఉంటుంది అంటే ఓసీ కేటగిరీలో సబ్ క్యాటగిరీస్ ఉండగా అవేంటో మీకు తెలుసు కదా ఆ కేటగిరీస్లో ఎవరైతే వీక్గా ఉంటారో ఎకనామికల్గా వీక్గా ఉంటారో వాళ్ళకి మన గవర్నమెంట్ అనేది ఒక సర్టిఫికేట్ అనేది మంజూరు చేస్తుందండి ఆ సర్టిఫికేట్ని ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి ప్రజెంట్ ఇప్పుడు స్కాలర్షిప్లో అయితే పర్టికులర్గా ఆ సర్టిఫికేట్ వాళ్ళే ఆ కేటగిరీ ఉన్న వాళ్ళే అప్లై చేయాలని అడగలేదు బట్ డాక్యుమెంట్స్లో ఏమైనా అడగవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోండి ఈజీగా అవుతుంది ఓకే ఇక స్కాలర్షిప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై సెల్ఫ్ మార్తి వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పిన స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర బడీ ఫోర్ స్టడీ అనే యాప్ ఉండాలి అది ప్లే స్టోర్లో దొరుకుతుంది వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి ఈజీగా నేను చెప్పిన స్కాలర్షిప్ని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇందులో మీరు టైప్ అయినా చేయొచ్చు లేదంటే ఇక్కడ కిందకి వస్తే ఇక్కడే ఉంటుంది ఫ్యూచర్డ్ స్కాలర్షిప్స్ దగ్గర ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ ఫర్ క్లాస్ టెన్త్ పాస్ స్టూడెంట్ అది అక్కడ ఉంది క్లాస్ లెవెన్త్ అండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే దీని మీద క్లిక్ చేయండి ఒకవేళ మీకు కనపడుకుంటే అక్కడ ఈడబ్ల్యూ స్కాలర్షిప్ అని టైప్ చేయండి ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది హూ కెన్ అప్ ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ చదువుకొని ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ గాను సెకండ్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ టెన్త్ క్లాస్లో తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి థర్డ్ వన్ వచ్చేసి టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తప్పనిసరిగా ఉండాలి ఫోర్త్ వన్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ సిక్స్ ల్యాక్స్ పర్యానా ఉండాలి ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టూడెంట్స్ అనేది గుర్తింపు చెందిన బోర్డులో లెవెన్త్ ట్వెల్త్ చదువుతూ ఉండాలి అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ ఎలిజిబుల్స్ అన్నీ చూసుకున్న తర్వాత అప్లై నో మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా క్రోమ్లో వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఈడబ్ల్యూఎస్ వెబ్సైట్ వారికి ఓపెన్ అవుతుంది ఒక ఇన్స్ట్రక్షన్స్ మనం ఏం హూ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ అనే ఇన్స్ట్రక్షన్సే ఇక్కడ ఇచ్చింటారు ఓకే మీరు రిజిస్టర్ అవ్వనుకుంటే ఫేస్బుక్ ద్వారా రిజిస్టర్ కాండి లేదంటే గూగుల్ ద్వారా రిజిస్టర్ కాండి మెయిల్ ద్వారా అయినా రిజిస్టర్ కాండి రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి అండి వీ హ్యావ్ టు లాగ్ ఇన్ సక్సెస్ఫుల్ అని ఓకే స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఓకే అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ముందుగా ఈ విధంగా కనపడుతుంది లాస్ట్ డేట్ అనేది ఆ తర్వాత టెన్త్ పాస్ అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ వచ్చి పర్సనల్ డీటెయిల్స్ అండి మీ పర్సనల్ డీటెయిల్స్ మీ పేరు ఆ తర్వాత మీ లాస్ట్ నేమ్ మీ ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ మీ హౌస్ అడ్రస్ ఇవన్నీ పిన్ కోడ్ సిటీ అన్నీ జా అడుగుతుంది జాగ్రత్త మీరు ఫిల్ చేయగలుగుతారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే మీరు ప్రస్తుతం ఇప్పుడు క్లాస్ లెవెన్త్ అయితే క్లాస్ లెవెన్త్ అని క్లిక్ చేయండి ట్వెల్త్ అయితే ట్వెల్త్ అని క్లిక్ చేయండి అది ఈ విధంగా అడుగుతుందండి ఏదైతే చదువుతున్నారో ప్రెసెంట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో లెవెన్త్ చదువుతుంటే లెవెన్త్ ట్వెల్త్ అంటే ట్వెల్త్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అండి ప్రెజెంట్ మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరు ఎర్న్ చేస్తున్నారు మనీ వాళ్ళ నేమ్స్ అనేది అక్కడ యాడ్ చేయండి ఒకరైతే ఒకరు లేదు ఇద్దరు ఉంటే ఇద్దరిని యాడ్ చేయండి ఆ తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్ అండి ఈ డాక్యుమెంట్స్లో క్లిక్ చేయండి ప్రెజెంట్ అయితే నేను క్లిక్ చేసిన నాకు రాదు ఎందుకంటే మేము ఎలిజిబుల్ కాదు కాబట్టి వస్తుంది అది కాక ఇంకా నేను ఏది అప్లై చేయలేదు ఎందుకంటే అన్ని పెండింగ్లో ఉన్నాయి అవన్నీ అప్లై చేసిన వాళ్ళకైతేనే ఇలా ఓపెన్ అవుతుంది బట్ మేము ఎలిజిబుల్ కాదు కాబట్టి కంప్లీట్ చేయలేదు డీటెయిల్స్ అనేది సో మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం డాక్యుమెంట్స్ అడుగుతుంది అక్కడ ఏమేమి అడుగుతుందంటే నాకు తెలిసి మీ ఆధార్ కార్డు ఆ తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంకేమైనా ఫర్ బేసిక్ డీటెయిల్స్ మీ అడుగుతుంది అక్కడ ఎంటర్ ఫోటో అప్లోడ్ చేసే ముందు మీరు క్రాప్ చేసి పెట్టుకోండి ఎందుకంటే లెస్ దెన్ హండ్రెడ్ వన్ ఎంబీ కంటే ఎక్కువ ఉండకూడదు ఓకే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చే అప్లోడ్ చేయను అంటే అక్కడ మీ ఐఎఫ్సి కోడ్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ బ్యాంక్ నేమ్ ఆ తర్వాత మీ నేమ్ అనేది అక్కడ చేయండి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు మీకు అన్ని ఇక్కడ పెండింగ్ అనిపోయి గ్రీన్ కలర్లో కంప్లీటెడ్ అని పడుతుంది ఓకే ఆ తర్వాత మీరు అన్నీ ఇంకోసారి ఇక్కడ ఆ తర్వాత అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఇక్కడ క్లిక్ చేయండి ఐ హ్యావ్ రీడ్ ది అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆ తర్వాత ఫిల్ చే ఫిల్ చేసిన తర్వాత అన్ని కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్లో పడిన తర్వాత ప్రివ్యూ మీద నొక్కండి ప్రివ్యూ ఎందుకంటే అత మీరు మరీ ఇంకోసారి అన్ని డీటెయిల్స్ని ఒకటేసారి చూడొచ్చు అని చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని లాస్ట్లో కింద ఉంటుందండి అక్కడ చూసుకొని ఎడిట్ మిస్టేక్ ఉంటే మీరు చూసుకునే దాంట్లో ఎడిట్ మీద నొక్కండి ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోండి నెక్స్ట్ లేదు అంత క్లియర్గా ఉందంటే సబ్మిట్ నొక్కే కానీ మీకు సక్సెస్ఫుల్ అని మీ మెయిల్కి లేదంటే మెసేజ్ వస్తుంది ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయితే మీరు టెన్ థౌజండ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ